ఆదివారం సముద్ర స్నానం ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాల మండలం రామాపురం బీచ్లో సముద్రంలో ఈత కొడుతూ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఒడ్డు కొట్టుకొచ్చాయి. మరొక వ్యక్తి కోసం సిబ్బంది గాలిస్తున్నారు. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన వారని సమాచారం అందింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాడీ వెయిట్ చేస్తుంది, హ్యాండ్ కదా బాడీ. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుంటూరు చెందినటువంటి బీటెక్ స్టూడెంట్స్ ఉష, భరత్ రెడ్డి, మహేష్, జశ్వంత్, మానస అనే 5 వీళ్ళు స్నేహితులు సముద్ర స్నానం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కటారారిపాలెం రువేర రిసార్ట్స్ జరిగింది. ఈ ప్రాంతంలో వీళ్ళు సముద్ర స్నానం చేసే సమయంలో ఉష, భరత్ రెడ్డి, మహేష్ అనే ముగ్గురు ప్రమాదశాత్తు సముద్రంలో మునిగిపోవడం జరిగింది. అయితే దగ్గరలో ఉన్నటువంటి మెరైన్ పోలీసులు ఉషా, జశ్వంత్, మానస అనే అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. జశ్వంత్ను కూడా సేవ్ చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళటువంటి ఉషా, భరత్ రెడ్డి, మహేష్ వీళ్ళు నీళ్ళల్లో గల్లంతయ్యారు. ఒక 1/2 గంట కిందట ఈ భరత్ రెడ్డి, ఉషా బాడీలు రెండు మాకు ట్రేస్ అవ్వడం జరిగింది. మేము ఒడ్డుకు తీసుకొచ్చాము. ఇంకా మహేష్ మాత్రం ఇంకా మాకు ట్రేస్ అవ్వలేదు. సముద్రంలోనే మేము బాడీ కోసం మేము వెతుకుతూ ఉన్నాము. ఏమండి ఎక్కడ సార్? వీళ్ళందరూ గుంటూరు చెందిన వాళ్ళు. ఏటి అగ్రహారము చుట్టుగుంటూరు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఫర్దర్ ఏమో